हाई फ्रेंड्स वीडियो स्लैब पैपल ये विधा पड़ता एक् वस्तु वड़तार अदे विधा वस्तुनी वाड़ा की एंत खर्ची तक बजेट वर्कने फिनी चुस्काली अदे विधा पैपल ये पैपल वाड़ते क्राकल राटाई अने विषयलोड़ वीडियो क्लियर तेसकंदा फ्रेंड्स ओके वीडियो अच्छे स्टार्ट फ्रेंड्स मन सब्सक्राइबर्स चाल मंद हाउस प्लान अड़क जरूरत वाल कोसम चानेटा जरिए तेलुगु बिल्डिंग प्लान्स फ्रेंड्स कावास हाउस प्लान्लन्नी चैनल डेली प्लान अने अड्डे जरूरत हाउस प्लान कावाले इंदो चेकु दी संबंधी चैनल लिंक अने डिस्क्रिप्शन में नेानी अड़क वेली आ चैनल सब्सक्राइब चुस्को सपोर्ट अने अच्छी फ्रेंड्स मुझे स्लाबा की मन कावासी वस्तु चूसक फ्रेंड्स फस्ट इवन एलबोल फ्रेंड्स एलबोल तरवा मन की पैपल अंटा की इवन मन की गम्म बाटिल फ्रेंड्स चूस्त कदा इवीं गम्म बाटिल अदे विधा मन की नाग वेपला पैपल एवं उन्यो इवन जॉइंट की फोर वे बॉक्स अदे विधा टू वे बॉक्स थ्री वे बॉक्स उठाई बॉक्स इक चूड़ी पैप की इध मोतम थ्री वे बॉक्स अन्ट बॉक्स अने विधा उ मन की रेंडु वेपुल पैपल वेयटम जरिगिंदी अदे विधा दी वाड़ी पैपल ये पैपल वाड़ा मुपातिकल पैपल वाड़ जरिगिंदी अदे विधा फैन काड़ मन पेटे उक्कुल फ्रेंड्स स्लाब फैन की उक्कुल पेड़ता कदा फैन की पेटे उक्कुल दग्गर दग्गर और पद उक्कुल दाकते वाड़ जरिगिंदी एक्कडेक्कड वाड़ा एंटने क्लियर चूसुकोंडि फ्रेंड्स उक्कु की आईन कास्ट एंत 65 रूपये तीसुकोवडं जरिगिंदी 65 रूपये चोप्पुन తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్లాబ్ అంతా కూడా పైపులు ఏ విధంగా పెట్టారు ఏంటి అని పైపులు మనం స్లాబ్లో ఎంత తక్కువ వాడితే మనకి క్రాక్స్ వచ్చే అవకాశం అంత తక్కువ ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పైపు చూస్తున్నారు కదా ఈ పైపు కిందకి హోల్ చేసి అంటే మనకి శానం లాంటిది ఉంటుంది కదా పోకర్ లాంటిది ఉంటుంది ఆ పోకర్ తీసుకొని ఈ పైపుకి కిందకి హోల్ చేసి పైపు కిందకి పంపేయడం జరిగింది కిందకి వెళ్ళిన పైపుకి కప్లింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా పైప్ అనేది జాయింట్ చేసుకొని గోడలో ఫిట్ చేసుకుంటారు కిందకి వెళ్ళిన పైపు పైన మట్టికి ఈ విధంగా సెట్ చేస్తారండి ఇదిగోండి ఇక్కడ 3 వే అంటే మూడు పక్కల పైపులు వేసుకోవడానికి త్రీ వే బాక్స్ ఒకటి వేస్తారు ఫ్రెండ్స్ త్రీ వే బాక్స్ వేసి ఇటువైపు ఒక పైప్ వచ్చింది కదా ఇటువైపు ఇంకో పైప్ వేస్తారు అన్నమాట ఇదిగోండి ఇటు సైడ్ ఒక గోడలోకి ఇటువైపు ఇంకో పైప్ వేస్తారు ఒక సైడ్ బోర్డ్ వేస్తారు ఒక సైడ్ లైట్ పెట్టుకోవడానికి ఈ పైప్ అన్నమాట అలాగే మనకి ఇక్కడ ఈ బోర్డులో మనకి ఇక్కడ ఫ్యాన్ మ్యాన్ అయితే పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఫ్యాన్ పెట్టుకోవడానికి ఇదిగోండి ఫ్యాన్ ఒక పక్కనే ఇచ్చారు ఇదిగోండి బాక్స్ వచ్చింది కదా బాక్స్ పక్కనే ఇక్కడ ఫ్యాన్ ఒక అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఓకేనా అలాగే మనకి మూడో వైపు మనకి అవసరం లేదు కాబట్టి ఇక్కడ టేప్ వేసి క్లోజ్ చేసేశారు అంటే మనం స్లాబ్ వేసేటప్పుడు ఏమన్నా కంకరు ఈ ఉంటిపాలు గాని లోపలికి వెళ్ళకుండా ఇదంతా ఇక్కడ క్లోజ్ చేసేశారు అన్నమాట ఇది కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఓకేనా ఇది ఈ రూమ్ కి సెంటర్ అన్నమాట ఈ రూమ్ కి సెంటర్ ఇది అదే రేపు ఏదైనా ఫ్యూచర్ లో ఇటు పెట్టుకోవాలనుకున్న తర్వాత అనుకుంటే ఇప్పుడు ఇది తీసేసి ఎమ్మటం పైప్ వేసేస్తారు అన్నమాట అవసరం లేదన్నారు కాబట్టి మనకి వన్ వే స్లాబ్ కాబట్టి ఇది సరిపోతుందన్నమాట ఇది దీనికి వాడిన పైపులు కూడా చూసుకోవచ్చు దీనికి వాడిన పైపులు కూడా 35 అంగుళం అయితే వాడారన్నమాట అదే మీరు అంగుళం పైపు వాడినట్లయితే మనకి క్రాక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట 35 కంటే సైజ్ తక్కువ కాబట్టి మన క్రాక్స్ వచ్చే అవకాశం ఉండదు మాక్సిమం స్లాబ్ లో అదే మీరు అంగుళం పైపు వాడారంటే ఖాళీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ క్రాక్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఈ రూమ్ కి ఇగో ఇది కూడా ఇంతే గోడలోకైతే దింపారు పైపుని ఇక్కడ చూసుకోవచ్చు ఈ మొత్తం జాయింట్ లన్నిటికి మనకి గమ్ యూస్ చేయడం జరిగింది ఈ రూమ్ కి ఇలా ఇచ్చారు ఫ్రెండ్స్ అలాగే ఇది మనకి హాల్ లో పెద్ద రూమ్ వస్తుంది కదా ఈ మొత్తం హాల్ ఈ మధ్యలో మనకు ఒక గోడ ఉంటుంది నేను ఇక్కడ చూపిస్తాను నేను ఇదిగోండి ఇక్కడ ప్యాక్ చేశారు కదా మనకి ఇది కిచెన్ కి సెంటర్ గోడ అన్నమాట किचन की सेंटर गोड़ दी रूम की सेंटर लाकोनी रूम की सेंटर लाकोनी सेम अब त्री वे मल्ल त्री वे बोर्ड वे जी त्री वे बॉक्स वे जी चूस दी सेम अंत इट साइड पैप इट साइड पैप बोर्ड की लाइटिंग के अन्ट इट सेम अंत गोड़ दिंपर चूस దీని లేదన్న ఫ్యాన్ పెట్టుకునే అవకాశం ఉంటే ఫ్యాన్ పెట్టుకోవడానికి ఫ్యాన్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మీరు
ఫ్యాన్ కూడా ఓకేనా ఇది ఈ రూమ్ వరకు ఇది అయిపోయింది ఓకే ఇక్కడ మనకి గోడ వస్తున్నాం కదా గోడ దాటిన తర్వాత ఇది మనకి ఇక్కడ బీమ్ ఉంది చూసారా మనకి ఈ బీమ్ దగ్గర ఆర్చి వస్తుంది అన్నమాట ఆర్చి వస్తుంది ఆర్చికి అదే విధంగా కిచెన్ కిచెన్ గోడకి సెంటర్ లో మనకి మళ్ళీ ఇంకో లైట్కి లైట్ పెట్టుకోవడానికి అదే విధంగా ఫ్యాన్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ ఇంకో టూ వే అన్నమాట ఇది ఇది దీనికి మూడు పక్కలు లేదు చూసుకోవచ్చు మీరు అటు ఒక పైప్ ఇచ్చారు అటు ఒక పైప్ అయితే ఇచ్చారు అదేవిధంగా ఇటు ఒక పైప్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇది కూడా సేమ్ మనకి సేమ్ గోడలోకి అయితే దించారు దీనికి ఫ్యాన్కి ఉక్కు ఏడిచ్చారు ఇది చూసుకోవచ్చు ఓకేనా అలాగే ఇది కూడా మనకి మొత్తం హాలే వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్ ఇది కూడా మనకి హాలే వస్తుంది బార్కి మనకి కిచెన్ అలాగే ఇది కూడా మనకి హాల్ వస్తుంది ఆర్చి దాటిన తర్వాత హాల్ అన్నమాట దీనిలో కూడా మనకి త్రీ వే బాక్స్ ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇటు మనకి ఒక పైప్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు అలాగే మనకి ఇటువైపు కూడా ఒక పైప్ ఇవ్వడం జరిగింది మూడు పక్కల మూడు పైపులు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఒకటి లైట్కి ఒకటి బోర్డుకి అదేవిధంగా రెండు ఇంకోటి కూడా మనకి లైట్కి ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు ఫ్యాన్కి ఏంటంటే మనకి ఇక్కడ ఫ్యాన్కి ఉక్కి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఓకేనా సేమ్ ఇవి కూడా అంతే గోడలోకి దించారు ఇక్కడ చూసుకోవచ్చు మీరు అటువంటి గోడలోకి అయితే దించారు సేమ్ ఇది కూడా ఓకేనా ఇప్పుడు మనం ఈ బెడ్రూమ్ ఇందాక చూసింది ఒక బెడ్రూమ్ ఇది ఇంకో బెడ్రూమ్ అన్నారు ఫ్రెండ్స్ దీనికి కూడా సేమ్ త్రీ వే పైప్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మూడు పక్కల ఒక పక్క క్లోజ్ చేసేసారు రెండు వైపులు కూడా రెండు పైపులు ఇవ్వడం జరిగింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇటు ఒక పైప్ వచ్చింది ఒక పైప్ వచ్చింది ఇక్కడ చూసుకోవచ్చు పైప్ని మనకి కింద గోడలోకి అయితే పంపించడం జరిగింది అలాగే ఇక్కడ మనకి రెండో పైప్ అయితే ఇది పక్కకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మనకి బీమ్లోంచి కింద గోడలోకి అయితే ఇవ్వడం జరిగింది కింద మనం గోడలో పైపులు తర్వాత లాపుకోవచ్చు అనమాట ముందు స్లాబ్లో సెట్ చేసేసుకొని స్లాబ్ వేసుకుంటే తర్వాత మిగతా పైపులు అయితే లాక్కుంటానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బయట ఎల్లుళ్ళు ఇవన్నీ ఈ బోర్ ఏదైతే ఉందో ఈ బోర్ మొత్తం కూడా మనకి ఎల్లుళ్ళు అనమాట ఒక ఐదు అడుగులు మనం బయటికి పెంచి ఎల్లుళ్ళు పెట్టాం కదా ఇవి ఎల్లుళ్ళు అనమాట ఈ ఎల్లుళ్ళు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోర్ ఏ బాక్స్ వాడటం జరిగింది ఫోర్ ఏ బాక్స్ వాడారు అంటే నాలుగు పక్కల కూడా పైపులు వస్తాయి అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇటువైపు ఒక పైప్ వెళ్ళింది బోర్కి అదేవిధంగా ఇటు ఒక పైప్ వెళ్ళింది ఫ్రెండ్స్ ఇటు వెళ్ళిన పైప్ని ఎల్బెండ్ వేసి కొంచెం వంచి పైకి లైట్ పెట్టుకోవడానికి వదలటం జరిగింది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఓకేనా అలాగే సేమ్ ఇటు బీమ్లోకి అంటే కింద గోడలోకి బోర్డులోకి కనెక్షన్ ఇవ్వడానికి మనకి ఎల్బెండ్ వేసి బీమ్లోకి ఒక పైప్ అయితే దించడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఓకేనా ఇది మనకి బయట వరండా ఉంటుంది కదా మొత్తం కూడా అయితే మనకి ఎల్లుల మీద అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ దీనిలో కూడా మనకి ఫ్యాన్ ఉక్కు అయితే ఒకటి ఇవ్వడం జరిగింది ఒకవేళ ఫ్యూచర్లో ఫ్యాన్ పెట్టుకునే అవకాశం ఉంటే ఇక్కడ ఫ్యాన్ పెట్టుకోవచ్చు అనమాట ఫ్యాన్ ఉక్కు అనేది ఒకటి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇది బార్కి ఇచ్చేసారు అనమాట మనకి ఓకేనా ఇందాక మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా అలా లైట్ పెట్టుకోవడానికి ఇదిగోండి ఈ బాక్స్లో నుంచి ఈ చివరికి లాగేసి ఎల్బెండ్ ఒకటేసి పైప్ తీసుకొచ్చి ఈ చివరి ఇంకో ఎల్బెండ్ వేసి పైప్ అయితే పైకి ఇచ్చారు ఫ్రెండ్స్ మనం ఇక్కడ లైటు మనం ఇక్కడ పిట్టగోడ కట్టుకుంటాం కదా పిట్టగోడ కట్టుకున్నప్పుడు ఇక్కడ లైట్ పెట్టుకోవడానికి లైట్కి అని ఇక్కడ ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మీరు అలాగే ఇక్కడ కూడా ఇంకోటి త్రీ వే బాక్స్ ఒకటి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఒకవైపు క్లోజ్ చేసేసారు రెండు వైపులు కూడా మనకి రెండు పైపులు అయితే రావడం జరిగింది యాజ్డీస్ బాక్స్లకి మనకి కిందకి గోడలోకి అయితే దిగిపోతాయి అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు గోడలోకి అయితే దిగిపోతాయి అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఒక ఉక్కు ఇవ్వడం జరిగింది ఇదిగోండి ఇక్కడ ఒక ఉక్కు ఇవ్వడం జరిగింది ఇది ఎందుకంటే మనం సర్వీస్ వైర్ లాక్కుంటాం కదా సర్వీస్ వైర్ లాక్కుంటానికి ఈ ఉక్కుకి లాక్కోవచ్చు అనమాట అలాగే ఇదిగోండి ఇక్కడ బీమ్ దగ్గర కూడా ఇంకో సర్వీస్ వైర్ లాక్కుంటానికి ఇంకొక ఉక్కు అయితే ఇవ్వడం జరిగింది మనకి వన్ వే స్లాబ్కి పైపులు అయితే ఈ విధంగా ఫిట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు పైపులు అన్నీ కూడా మనకి ఈ ఎల్లిల్లోనే ఇక్కడ ఐదు అడుగులు ముక్క రావడం జరిగింది కదా ఈ బీమ్లోని చిటికి ఆ బీమ్లోని చిటికి మనకి ఇక్కడ ఐదు అడుగులు ముక్క రావడం జరిగింది కదా
దీనికి వన్ బై ఒక ఇటు నుంచి ఒక పైప్ వేసి ఒక బాక్స్ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. ఒక బాక్స్ ఇచ్చారు, ఏదైనా ఫ్యూచర్లో పెట్టుకోవడానికి అవకాశం ఉండడానికి ఒక బాక్స్ ఇచ్చారు. ఏదైనా ఫ్యాన్ పెట్టుకున్నా కూడా మనకి ఉపయోగపడేట్టు ఒక ఉక్కు ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఫ్యాన్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే గుమ్మడికాయ అలా కట్టుకోవడానికి ఈ ఉక్కు అనేది యూజ్ అవుతుంది అన్నమాట. అలాగే మనకి మెయిన్ దర్వాజా ఇక్కడ వస్తుంది కదా, మెయిన్ దర్వాజా ఎదురుగా మనకి ఇక్కడ ఒక ఉక్కు ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. ఇది కూడా ఏంటంటే మనం గుమ్మడికాయ ఏదైనా కట్టుకోవడానికి యూజ్ అయ్యేటట్టు ఈ ఉక్కుని ఇక్కడైతే ఇవ్వటం జరిగింది అన్నమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే మనకి పైపు స్లాబ్ మీద ఆగే వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోవడానికి ఇక్కడ మెయిన్ పైపు మూడు అంగుళాల పైపు ఒకటి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది మీరు చూసుకోవచ్చు. అలాగే ఇదే ఇల్లు మనకి ఇంకో టూ వే పైప్ అయితే వేయటం జరిగింది అన్నమాట ఫ్రెండ్స్. టూ వే పైప్ వేశారు. ఇవన్నీ ఒక పైప్ పైకి వెళ్ళి మనం ఇక్కడ కూడా ఇంకో లైట్ ఏదైనా గోడలో లైట్ ఏదైనా పెట్టుకోవడానికి ఇటు ఇంకో పైప్ కూడా వచ్చింది. ఎల్ బెండ్ వేసి పైకి పాయింట్ ఒకటి ఇవ్వటం జరిగింది ఇక్కడ నుంచి. ఇది యాజ్ ఇట్ ఈజ్ మనకి బోర్డులోకి అయితే దిగుతుంది అన్నమాట కిందకి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు బోర్డులోకి అయితే దిగిపోతుంది పైప్ అనేది. ఓకేనా? ఇప్పుడు టోటల్ హౌస్ ఇప్పుడు ఈ పైపులకి వీటన్నిటికీ కూడా ఎంత ఖర్చు అయిందంటే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసొచ్చు మొత్తం కూడా 30 కిలో పైపులు అయితే వాడటం జరిగింది. ఇదిగోండి మొత్తం కూడా స్లాబ్లో 30 కిలో పైపులే వాడటం జరిగింది. ఇది అంగుళం పైప్ కూడా ఇక్కడే ఉంది మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి ఫ్రెండ్స్ 30కి సైజు ఇవి, ఇది అంగుళం సైజు. అంగుళం సైజు పైప్ ఎక్కడా వాడలేదు ఫ్రెండ్స్, 30కిలే వాడటం జరిగింది. ఇంతకుముందు స్లాబ్లో చూసినట్లయితే అంగుళం పైపులు యూజ్ చేసేవాళ్ళు. అలా అంగుళం పైపులు వేయటం వల్ల ఏం జరిగేదంటే మనకి స్లాబ్ కింద బార్కి క్రాక్ అనేది ఒకటి వచ్చేదన్నమాట. అంటే చిన్న సేమ్ పగుల్లాగా మనకి ఒక క్రాక్ అనేది వచ్చేది అంగుళం పైపులు యూజ్ చేస్తుంటే. అందుకని చెప్పి అంగుళం పైపులు యూజ్ చేయకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అన్నీ కూడా 30 కిలో పైపులే యూజ్ చేస్తున్నారన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా? సింపుల్గా మనకి ఒక 10 యూనిట్ల స్లాబులకి పైపులు మనకి కరెంటు వైరింగ్ పైపు ఈ విధంగా అయితే లాక్కోవచ్చు. దీనికి మొత్తం ఎంత ఖర్చు అయింది ఏంటి అన్న విషయానికి వచ్చినట్టు మొత్తం కూడా మనకి పైపులకు కానీ అదేవిధంగా వాళ్ళు వచ్చి ఫిట్ చేసి ఇచ్చినందుకు సర్వీసుకి కానీ మొత్తం కలిపి ఒక 5000 అయితే దీనికి ఖర్చు అయింది ఫ్రెండ్స్. నేను చెప్తుంది ఓన్లీ దీనికి ఇప్పుడు మీరు చూస్తున్న దానికైన ఖర్చు వరకే చెప్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. మీరు మెటీరియల్ అనేది ఎక్కువ పెంచుకుంటే మీకు అమౌంట్ అనేది ఎక్కువ అవటం జరుగుతుంది. అదేవిధంగా పైప్ క్వాలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ వీటిల్లో. మీరు మంచి A1 క్వాలిటీ అయితే ఉంటాయి, ఆ A1 క్వాలిటీ వాడినట్లయితే మీకు ఇంకా రేట్ అనేది పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది. మామూలుగా మిడిల్ క్లాస్లో లో బడ్జెట్లో మనం కట్టుకోవాలి అన్నట్లయితే ఈ విధంగా ఈ మెటీరియల్ అన్నీ కూడా మనకి సరిపోతాయి అనమాట. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.